కేసీఆర్ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు పోసాని కృష్ణమొళ్ళని. టీడీపీకి సత్తా ఉంటే తెలంగాణలో పోటీ చేసి ఉండాల్సిందని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు టీడీపీ ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు పోసాని కృష్ణమురళి. చంద్రబాబుకు కాపుల ఓట్లు కావాలి గాని కాపులు మాత్రం గెలవకూడదని అన్నారు. చంద్రబాబు లాంటి పొలిటీషియన్ ఎక్కడైనా ఉంటారా అని ప్రశ్నించారు పోసాని. కేసీఆర్ గారు గెలిచాడనుకో, కేసీఆర్ లాగా ఎక్కడ గెలిచాడంటావా? అంతేనా? మీ ఇష్టం, మీరే కూర్చొని మీరే ఆన్సర్ చెప్పుకుంటారా? ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? ఈ సంబంధం ఏంటి? అసలు ఆ రాష్ట్రం ఇదే రాష్ట్రం వేరు కదా. ఆ రాష్ట్రంలో మీకు ఏమైనా కెపాసిటీ ఉంటే టీడీపీ నుంచి వలేదే. నేను నా టీడీపీకి చాలా వాల్యూ ఉంది కదా. తెలంగాణ టీడీపీ నుంచి జనసేన నుంచి ఉందనే జనసేన చూసి ఎప్పుడు చేయాలి? మరి జనసేన కరెక్ట్కి వెళ్ళిపోయి జైల్లోకి వెళ్ళి ఏడుకున్న చంద్రబాబుని ఓదార్చి నేను నీకు సపోర్ట్ చేస్తా అన్నాడు కదా. నువ్వు జనసేన నుంచున్నప్పుడు పాపం చంద్ర మీ పార్టీ నుంచున్నప్పుడు ఈ సైకిల్ గుర్తు వాళ్ళకి వేయాలి కదా. ఇక్కడ మనకు సపోర్ట్ చేస్తామని పవన్ కళ్యాణ్ అక్కడ ఎందుకు మీరు సపోర్ట్ చేయరు? ఎవడన్నా ప్రపంచంలో ఇట్లాంటి పొలిటీషియన్ చూశారు మీరు? అదే మరి ఎందుకు ఇక్కడ ఇక్కడ పెడితే విడిపోండి. ఇక్కడ ఇక్కడే ఫెలోషిప్ చేసుకోండి మీతో. పవన్ కళ్యాణ్ ఎందుకు మీకు? మీ పవన్ కళ్యాణ్ ఎందుకయ్యా? పవన్ కళ్యాణ్ వాడేసుకోవడానిక? నేను ఎప్పుడో చెప్పా కాపు చోతులకి ఇతను మొత్తం ముంచేస్తాడు మిమ్మల్ని అని. మిమ్మల్ని ముంచేస్తాడు, వాళ్ళ మామనే ముంచాడు.